ఈరోజు మన గద్దర్ గారికి అశ్రు నివాళి అర్పించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు జగన్మోహన్ రెడ్డి, బాలకృష్ణ నారా చంద్రబాబు నాయుడు గారు తదితరులందరూ ముఖ్యులందరూ ఈరోజు ఆయన అంతా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఎందుకంటే ఈరోజు ఆయన లేని లోటు చాలా లోటు అని చెప్పి కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ప్రముఖులందరూ ప్రశంసించారు. ఆయన గద్దర్ లేని లోటు అనేది చాలా అండి. ఎందుకంటే కొన్ని పాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. ఆయన పాటలు పాడినవన్నీ ఇంచుమించు 30-40 సంవత్సరాల క్రితం నుంచి ఆయన ఒక మహాకవి. గద్దర్ అంటే చాలా మన తెలంగాణ ఉద్యమంలో అన్నింటిలో మెయిన్ పాలు పోసుకున్నాడు. ఆయనంట 2018లో ఒకే ఒక్కసారి ఓటు వేశారు. ఆయన ఫ్యామిలీతో 4 సంవత్సరాల నుంచి కూడా జస్ట్ 4 ఇయర్స్ నుంచి ఆయన ఉంటున్నాడు. ఆయనకి ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కాకపోతే ఉద్యమం నుంచి బయటకు వచ్చినాక ఒక మహాకవిగా ఈయన లేని లోటు చాలా లోటు అని మన ప్రముఖులందరూ ప్రశంసించారండి. ఈరోజు అయితే ఆయన అంత్యక్రియలన్నీ మంచిగా మన మౌలాలిలో ఆయన నిర్మించిన స్కూల్ వద్ద జరిగాయని జరిగాయండి. ఎందుకంటే ఈరోజు చూసాం మేము, టీవీ కూడా చూసామండి. గద్దర్ గారు అంటే ఇలాంటి అన్నటు వ్యక్తి కాదు. ఆయన మన జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారితో సాంగిత్యం ఉన్నట్టు కూడా ఆయన చాలా వీడియోలు చూసి చెప్తున్నారు. ఎందుకంటే ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే, పవన్ గారు మీ జాబ్ వీళ్ళు ఎంత ఉన్నాను ఇచ్చేసండి అన్నట్టు అంత సరదాగా ఆయన పాకెట్లో చేపెట్టి పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకున్నామని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇది చాలా చాలా గొప్ప విశేషం. పవన్ అంటే తొలే ఆయనే కలియుగ కర్ణుడు. పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ని ఆయన అంటే ఆయనకి ఎంతో ఆయన చాలా కన్నీరు మున్నీరు అయ్యారండి. జై గద్దర్జీ, అమర్ రహే గద్రనా.